ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय श्रीमते जयपताकस्वामी के नामने नमो आचार्य पादाय निताय कुतुबाय गौरकथा दामदाय नगर ग्रामकारिणे। हरे कृष्ण अंडे అందరికి మనం ధ్రువుడి యొక్క వృత్తాంతం చర్చిస్తున్నాము. నాలుగవ స్కందం 8వ అధ్యాయంలో ఉన్నాము. 32 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 33వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేస్తాం. అయితే ధ్రువుడు తల్లి చెప్పినటువంటి మాటలు విని విష్ణువు యొక్క అన్వేషణలో అడవులకి వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ వెళ్తున్నప్పుడు నారదుడు రావడం అనేది జరిగింది అక్కడికి. సో నారదులు ఆయన్ని పరీక్షిస్తున్నారు. యాక్చువల్గా నారదుడు వచ్చినటువంటి ఉద్దేశం ఆయనకి గురూపదేశం చేయాలి అని. కానీ ఒక గురువు శిష్యుడిని స్వీకరించడానికంటే ముందు శిష్యుడికి అర్హత ఉందా లేదా అనేటువంటి విషయం ముందు పరీక్షించాలి. సో అదే పరీక్ష చేస్తున్నాడు అనమాట. ఈ పరీక్షలో భాగంగా ధ్రువుడికి నీ వయసు చాలా తక్కువ, ఈ వయసును నువ్వు ఆడుకునేటువంటి వయసు, ఇలాంటి వయసులో ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి పౌరుషం చూపించాల్సినటువంటి వయసు కాదు నీది. సో కాబట్టి నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఆడుకో అని చెప్పారు. ఆ ఒక మాట చెప్తే వింటారో వినరో అని చెప్పేసి నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో ఇంతకుముందు గొప్ప గొప్ప శక్తివంతులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసి కూడా సాధించలేకపోయారు, ఎన్నో జన్మల పాటు తపస్సు చేసి కూడా సాధించలేకపోయారు. అలాంటిది నువ్వు ఒక 5 సంవత్సరాల బాలుడి అయ్యుండి నువ్వు ఎలా సాధిస్తావు, సాధించడం అనేది అసాధ్యం నీకు అనేటువంటి విషయం గుర్తు చేస్తున్నారు. ఒకవేళ నీకు తపస్సు చేయాలనే ఉంటే ముందు నువ్వైతే ఇప్పుడు ఇంటికెళ్ళు, కొంచెం ఆయుష్ పెరగని వయసు పెరగని పెద్దయిన తర్వాత రా, అప్పుడు నువ్వు తపస్సు చేయదు కాని అనేటువంటి విషయం ధ్రువుడికి చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే తల్లి మరి ధ్రువుణ్ణి పంపించినప్పుడు ఈయన చిన్నపిల్లవాడు, ఈయనకి ఈ వయసులో ఇదంతా సాధ్యం కాదు అని ఆలోచించలేదు. భక్తియుత సేవ చేయటానికి వయసు నిమిత్తం లేదు. అదే మనకి ధ్రువుడి యొక్క చరిత్ర ద్వారా మనకు అర్థమవుతుంది. వర్ణాశ్రమ ధర్మాల్లో, ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. అయితే బ్రహ్మచర్య వయసులో ఉన్నటువంటి వ్యక్తి జ్ఞాన సముపార్జనకై విద్యాభ్యాసం చేయాలి. అలాంటి వయసు ఉన్నటువంటి అంటే ఇంకా అక్షరాభ్యాసం జరిగినటువంటి వయసు ఇప్పుడు ధ్రువుడికి. అలాంటి వయసులో అక్షరాభ్యాసం చేయించుకొని జ్ఞానాన్ని సముపార్జించడం కోసం నువ్వు విద్యను గడించాలి, కానీ అప్పుడే నువ్వు సన్యాసి చేయాల్సిన పనులు లేకపోతే వానప్రస్థంలో ఉన్నటువంటి వాడు చేయాల్సిన పని ఇప్పుడే చేసేస్తా అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాదించే అవకాశం ఉండొచ్చు. కానీ దాన్ని కూడా ఖండిస్తున్నారు. అదన్నీ కూడా అభక్తులకి. ఆ రూల్స్ అన్నీ కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా, అంటే ఆశ్రమ ధర్మంలో ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వయసు వరకు ఇది చెయ్యి, ఆ వయసు వరకు అది చెయ్యి, ఆ వయసు తర్వాత ఇంకా ఆధ్యాత్మికం కోసం నువ్వు ఆధ్యాత్మిక సాధన ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే రిటైర్మెంట్ వయసు తర్వాత స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అభక్తులకి. భక్తుడు అనేటువంటి వాడికి ఈ ఆశ్రమ ధర్మాలతో సంబంధం లేదు. ఏ వయసులో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ నువ్వు భక్తిని స్టార్ట్ చేయవు. ఆ విషయం మనకి ధ్రువుడి యొక్క చరిత్ర ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే ఇంకా నారదుడు పరీక్ష చేస్తూ ఏం మాట్లాడుతున్నారో ఇంకా ఈరోజు శ్లోకం 33వ శ్లోకం నుంచి చూద్దామండి. ప్రభుజీ హరికృష్ణ ప్రభుజీ నిన్నట్లా కంటిన్యూటీ నా ప్రభుజీ నేమ్స్ సేమ్ సేమ్ నేమ్స్ కంటిన్యూ చేయండి. ఓకే ప్రభుజీ. యస్య యద్దైవ విహితం సా ఆత్మానం తోషయం దేహి
అరే కృష్ణ ప్రభుజీ, దైవవశాత్తు లభించినట్టు ఎటువంటి జీవన స్థితిలోనైనను అంటే దుఃఖకరము గాని సుఖకరము గాని మనుజుడు సంతుష్టుడగుటకు యత్నించవలను. ఆ రీతిని సహింపగలిగిన వాడు తమస్సును సులభముగా దాటగలడు. తమస్సు అంటే అజ్ఞానం కదండి. చదువునా ప్రభుజీ. తమస్సు అంటే అజ్ఞానం. సో ఎప్పుడైతే సుఖాన్నైనా దుఃఖాన్నైనా కానీ ఏ ఎలాంటి పరిస్థితి మనకి ఎదురవుతుందో ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. ఆ పరిస్థితిని మనము మనకి ఇవ్వబడింది అని చెప్పేసి మనము యాక్సెప్ట్ చేయాలి, సంతృప్తి చెందాలి. అంటే తృప్తి లేకుండా ఉండకూడదు అని చెప్పడం అన్నమాట. మనకి ఏది లభించిందో దానితో మనము తృప్తి పడాలి. సో అలా తృప్తి పడకుండా ఉండద్దు. ఇప్పుడు నీకేదో లేదు అని చెప్పేసి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదో చెయ్యాలి అని అనుకోవద్దు అని చెప్పడం అనమాట. ఇప్పుడు ధ్రువుని ఉద్దేశించి ఓకే అంటే ఆశపడకు, ఎక్కువగా ఆశపడకు. ఆశ కోసం నువ్వు ఏదో లేదు అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోకు, నీకు ఏది ఉందో దాంతో సంతృప్తి పడు అనేటువంటి విషయాన్ని నారదుడు ధ్రువుడికి భాష్యము. భౌతిక జీవనము పుణ్య పాప కర్మలను కూడి ఉండును. మనుజుడు భక్తికి అన్యమగు కార్యమనందు నియుక్తుడై ఉన్నంత వరకు అది భౌతిక జగమున సుఖ దుఃఖములనే వసుకుచుండును. నామమాత్ర భౌతిక సౌఖ్యమును అనుభవించినప్పుడు పుణ్యకార్య ఫలమును తరిగించుకున్న చున్నామనే మనము తెలుసుకొనవలను. ఇక కష్టములను అనుభవించినప్పుడు పాప ఫలములను తగ్గించుకుని చున్నామని తెలుసుకొనవలను. కాని పాప పుణ్య కర్మల ఫలముగా కలుగుచుండు సుఖ దుఃఖముల ఎడ ఆసక్తులము కాక ఆ తమస్సు నుండి బయటపడ ఓరుదమేమని దైవవశాత్తు లభించిన స్థితిని మనము అంగీకరింపవలను. ఆ విధముగా కేవలము శ్రీకృష్ణ భగవాను శరణొచ్చినచో భవబంధముల నుండి మనము ముక్తులము కాగలము. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మొత్తం పక్కట్లో మొత్తం భాష్యంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చర్చిద్దాం. యాక్చువల్గా ఈ భౌతిక లోకంలోకి మనం వచ్చినప్పుడు, భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నప్పుడు మనకి మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా సుఖము దుఃఖము అనేటువంటివి వస్తూ ఉంటాయి. సుఖం దుఃఖం రావడం అనేది కామన్. అంటే అందరికీ సుఖమే ఉండదు. సుఖం ఉన్న వాళ్ళందరికీ దుఃఖం ఉండదని కాదు, దుఃఖం ఉన్న వాళ్ళందరికీ సుఖం ఉండదని కాదు. సుఖము దుఃఖము అనేది ఎండాకాలం తర్వాత వానాకాలం, వానాకాలం తర్వాత మళ్ళీ చలికాలం, చలికాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం ఎలా వస్తుందో అలానే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, అట్లా వస్తూనే ఉంటాయి. అయితే ఇవి ఎందుకు వస్తాయి మనకి, ఇలా ఎందుకు వస్తాయి అని అంటే, ఎంతకాలం అయితే మనం భౌతికంగా ఉంటామో, భౌతికమైనటువంటి కర్మలు చేస్తామో, ఆ కర్మల యొక్క ఫలము మనకి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ తీసుకొస్తుంది. అదే నువ్వు భక్తి యోగంలో ఉండి చేసావనుకోండి, నువ్వు చేసినటువంటి కర్మ బయటికి చూడడానికి భౌతికమైనటువంటి కర్మగానే కనిపించినా కానీ ఆ కర్మ యొక్క ఫలం అనేది ఉండదు. అంటే మనం పొందేటువంటి ప్రతిదీ కూడా దేవుడు మన యొక్క కర్మలకి ఫలితంగా మనకి ఇస్తున్నారు. మనం అనుభవించేటువంటి సుఖమైనా కావచ్చు, మనం అనుభవించేటువంటి దుఃఖమైనా కావచ్చు. అయితే మనం మన యొక్క భావన ఎలా ఉండాలి అంటే, మనం భక్తి యోగంలో ఉన్నట్లయితే, అంటే భక్తి యోగంలో ఉన్నవాడు ఎలా ఆలోచిస్తాడు, ఇది భగవంతుడు నాకు ఇచ్చారు, నా కర్మల అనుసారంగా నేను దీన్ని యాక్సెప్ట్ చేయాలి, భగవంతుడు ఇచ్చాను కాబట్టి నేను యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి భావనలో భగవంతుడి యొక్క సేవగా గనక నీ కర్మలు చేస్తే నువ్వు చేసేటువంటి కర్మ వలన ఫలితాలు రావు. ఆ కర్మ ఫలితాలు నీకు అంటావు, లేదు అంటే మళ్ళీ కర్మబంధనంలోనే ఇరుక్కుపోతావు. ప్రతి పని కూడా మనకు ఒక బంధనాన్ని ఏర్పాటు చేస్తుంది, బంధనాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనకు తెలియదు మనం ఏమీ చెడు చేయట్లేదు, లేకపోతే మనం ఏది ఎవరిని హాని చేయట్లేదు, మనం మంచిగా నీతిగా నిజాయితీగా ఉంటున్నాము అని అనుకుంటాం. కానీ చేసినటువంటి కర్మ మన కోసం చేసినట్లయితే, అంటే నేను చేసేటువంటి కర్మ నా కోసం చేసినట్లయితే, ఆ కర్మ నాకు కర్మబంధనాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ కర్మ ఒక రియాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి కర్మకి రియాక్షన్ ఉంటుంది, అంటే ఫలం ఉంటుంది. ఆ ఫలంలో మనం చిక్కుపడిపోతాం. అంటే మంచి కర్మ చేసినప్పుడు మంచి ఫలం ఉంటుంది, చెడ్డ కర్మ చేసినప్పుడు చెడ్డ ఫలం ఉంటుంది. రెండు సమానమే. ఒక భక్తుడికి మంచి కర్మ చేస్తే వచ్చే మంచి ఫలము ఎలాంటిదో, లేక చెడు కర్మ చేసినప్పుడు చెడు కర్మ కూడా అలానే కనిపిస్తుంది. కానీ భక్తుడు కాని వాడికి
మంచి కర్మ చేయడం వల్ల నాకు సుఖంగా ఉన్నాను అనేటువంటి అనుభూతి కలుగుతుంది, కానీ దానివల్ల ఈ భౌతిక లోకంలో బంధింపబడిపోయాను అని మాత్రం ఆయన తెలుసుకోలేకపోతాడు. కానీ యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పుణ్యం చేసినా కానీ మనం ఈ భౌతిక లోకంలో బంధింపబడతాము, పాపం చేసినా కానీ ఈ భౌతిక లోకంలో బంధింపబడతాం. అదే నువ్వు భక్తిలో కనుక కర్మ చేసినట్లయితే ఆ కర్మ మిమ్మల్ని మళ్ళీ జన్మ ఎత్తకుండగా చూస్తుంది. మళ్ళీ జన్మ ఎత్తి మనం చేసినటువంటి కర్మకి మళ్ళీ మనం ఫలాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం లేకుండగా భక్తిలో ఉండి కర్మలు చేయాలి. అదే కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడం అంటే. అందుకని శ్రీకృష్ణ భగవానుడికి శరణొచ్చినప్పుడే భవబంధాల నుంచి మనం ముక్తులమవుతాము. లేకపోతే భౌతిక భవబంధాల నుంచి ముక్తులము కాము అని అంటే ఏంటంటే, భౌతిక లోకంలోనే ఎప్పుడు ఉంటాం. నువ్వు ఎన్ని పుణ్యాలన్నా చెయ్యి, ఎంతమందికి దానమన్నా చెయ్యి, ఎన్ని వసతి గృహాలైనా కట్టు, ఎన్ని స్కూల్స్ అయినా అనాథ శరణాలయాలైనా ఏర్పాటు చెయ్యి, ఎంతమందికి దానం అన్నదానమైనా చెయ్యి, నీకు పుణ్యం వస్తుంది కానీ భౌతిక లోకంలోనే ఉంటావు. ఈ భౌతిక లోకంలోనే కాకపోతే ఒక మనిషిలాగా కాకుండా ఒక దేవతాలోకాల్లో జన్మిస్తావు, లేకపోతే అంతకంటే ఉత్తమమైనటువంటి లోకాల్లో జన్మిస్తావు. అంతేకాని ఈ భౌతిక లోకాన్ని దాటి బయటికి వెళ్ళలేదు. అదే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి పుణ్యకర్మ కూడా మనల్ని ఇక్కడనే బంధిస్తుంది, ప్రతి పాపకర్మ కూడా మనల్ని ఇక్కడనే బంధిస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి కర్మ భక్తిలో చేయాలి. భక్తితో కనుక కర్మ చేసినట్లయితే, అంటే భక్తితో కర్మ చేయటం ఎలా అండి, ఎట్లా చేయాలండి, మాకు తెలియదండి, మీరు భక్తితో కర్మలు చేయండి అంటున్నారంటే, మనం చేస్తున్నటువంటి కర్మ చేసినప్పుడు మన మనసులో కృష్ణ భావన ఉండాలి. కృష్ణుడు నాకు ఇది ఇచ్చారు, కృష్ణుడు కోసం నేను ఇది చేయాలి. మన ఇంట్లో కృష్ణుడు కూడా ఒక సభ్యుడిని చేసినప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా కృష్ణుడి కోసం చేసినట్లు అయిపోతుంది, మన కోసం చేసినట్లు అవ్వదు. సో నేను తినడానికి నేను కర్మ చెయ్యాలి, అలానే నా ఇంట్లో కుటుంబ సభ్యుడు కృష్ణుడు కూడా, కాబట్టి కృష్ణుడికి కూడా నైవేద్యం పెట్టాలి, కాబట్టి నేను కర్మ చెయ్యాలి. నేను తినడానికి నేను నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండడం కోసం కర్మ చేస్తున్నాను అనే భావనలో చేస్తే అది మనకి కర్మబంధనాన్ని తీసుకొస్తుంది. లేదు, నా ఇంట్లో కుటుంబ సభ్యుడు కృష్ణుడు కూడా, కాబట్టి కృష్ణుడికి కూడా నైవేద్యం పెట్టాలి, అందుకోసం నేను సంపాదించాలి, అందుకోసం నేను కర్మ చేయాలి అనేటువంటి భావనలో ఉంటే అది భక్తి యోగం అవుతుంది. అప్పుడు మనకు అది కర్మబంధనాన్ని క్రియేట్ చేయదు. అంతేకాదు, ఇంట్లో భక్తులు ఉన్నారనుకోండి, భక్తులకి ఇప్పుడు మీ ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ భక్తులు అనుకోండి, మీరు ఏ కర్మ చేసినా కానీ భక్తులకి సేవగా చేసినట్లు అయిపోతుంది. భక్తులకి సేవ చేస్తే భక్తి యోగం, ఆటోమేటిక్గా మీకు భక్తి యోగంలోనే కర్మలు చేసినట్లు అయిపోతుంది. మీ భర్త భక్తుడు అనుకోండి, మీరు భక్తుడికి సేవ చేసినట్లు అయిపోతుంది. భక్తుడికి సేవ భగవంతుడికి సేవతో సమానం, కాబట్టి అది కూడా భగవత్ సేవగానే మారిపోతుంది. అప్పుడు కూడా మీరు కర్మబంధనంలో ఉండరు. అందుకనే ముందు మనం మన ఇంటి యజమానిని భక్తుడిని చేయాలి. ఇంటి యజమాని కనుక భక్తుడు అయిపోయాడంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ భక్తి యోగంలోనే ఉండేటట్లు అయిపోతుంది, మనకి ఎలాంటి కర్మబంధనాన్ని కూడా తీసుకురాదు. అదే సో ఇక్కడ ధ్రువుడికి ఇచ్చినటువంటి బాధ ఏదైతే ఉందో అది కూడా కర్మ కావచ్చు, కర్మ వలనే కావచ్చు. కాబట్టి నువ్వు అనవసరంగా దాన్ని రియాక్ట్ అవ్వకు. నువ్వు ఏ విధంగా అయితే నీకు ఇవ్వబడిందో అదే విధంగా నువ్వు స్వీకరించు అనేటువంటిది నారదురాయనికి తెలియజేస్తున్నారు. గుణాది కాన్ముధం లిప్సే అనుక్రోషం గుణాధమాత్ మైత్రీం సమానాధం విచ్ఛేన పాపైర్ అభిభూయతే. హరే కృష్ణదర్జీ, మనుజుడు తన కన్నను అధిక గుణ సంపన్నుని కలిసినప్పుడు మిక్కిలే ముఖమందవలెను, తన కన్నను తక్కువ యోగ్యత కలిగిన వాడు కలిసినప్పుడు అతని ఎడ కృపదృపవలెను, తనతో సమాన గుణ సంపన్నుని కలిసినప్పుడు అతనితో మైత్రి నిరుపవలెను, ప్రతి మానవుడును ఈ రీతినే వర్తించవలెను. ఆ విధముగా అతడు భౌతిక జగత్తు యొక్క త్రివిధ తాపములచే ఎన్నడును ప్రభావితుడు కాకుండును. ఓకే, సో త్రివిధ తాపాలు అంటే ఏంటండి? సత్వ రజస్ తమో గుణాలు. త్రివిధ తాపము అంటే కష్టం కదండి,
త్రివిధ తాపాలు ఎలాంటి కష్టాలు ఉంటాయి మనకి ఆది భౌతిక భౌతిక ఆది దైవిక ఆది దైవిక ఆధ్యాత్మిక ఆది ఆధ్యాత్మిక అంటే మనం అనుభవించేటువంటి కష్టాలు మూడు రకాల కష్టాలు అవి త్రివిధ తాపాలు అంటారు ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపము అంటే మనకి మనం కొని తెచ్చుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి దానికి నేనే కారణం నా మనసు నా మనసు వల్ల నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అనుకోండి లేదా నా మనసులో ఉన్నటువంటి కోరికల వలన నేను ఒక కష్టాన్నో సుఖాన్నో అనుభవిస్తున్నాను అనుకోండి అప్పుడు అది ఆధ్యాత్మిక తాపం అవుతుంది ఆది భౌతిక అంటే మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలని కష్టాలకి మనం కాదు కారణం మన చుట్టుపక్కల సొసైటీ కారణమై ఉండొచ్చు ఇప్పుడు ఇంట్లోకి వాటర్ రావట్లేదు దాంట్లో మన తప్పే ఉంటుంది మన సొసైటీ తప్పు మన సొసైటీలో లేదు అంటే మనం బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా కానీ ఒక ఇబ్బంది కలగచ్చు ఎవరి వల్లనైనా సో ఇలాంటివన్నీ అంటే నా వల్ల కాకుండా నా తోటి వాళ్ళ వల్ల నాకు కలుగుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది ఆది భౌతిక కష్టం అంటే అది కుటుంబ సభ్యులే కావచ్చు నైబర్సే కావచ్చు లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు ఎవరి వల్లనైనా సరే మనకు గనక కలిగేటువంటి కష్టం ఏదైనా ఉంటుంటే అది ఆది భౌతిక తాపం ఆధ్యాత్మిక తాప ఆది దైవిక తాపము అంటే దాని మీద నీ వల్ల ప్రాబ్లం లేదు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ వల్ల కాదు అది దేవుడి వల్ల కలిగినటువంటి ప్రాబ్లం అంటే ప్రకృతి వల్ల కలుగుతున్నటువంటి ప్రాబ్లం అంటే ప్రకృతి వైపరీత్యాలు అతిగా వర్షం పడడం అతిగా ఎండ కాయటం దానివల్ల మనకు కలుగుతున్నటువంటి కష్టాలు తుఫానులు ఇలాంటివి అంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా భూకంపాలు ఇలాంటివన్నీ కూడా ఆది దైవిక తాపాలు ఈ మూడు రకాల తాపాల నుంచి కూడా బయటపడేటువంటి అంటే ఈ మూడు రకాల తాపాల వలన కూడా ప్రభావితుడు కానటువంటి వాడి గురించి ఇక్కడ అలా ప్రభావితం కాకుండా ఉండే విధంగా ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకి నారదుడు తెలియజేస్తున్నారు అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన యొక్క ప్రవర్తన మన యొక్క గుణం మారాలి ఎలా ఉండాలి అని అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి జనరల్గా మనం ఏం చేస్తామండి మనకంటే ఎక్కువ వాడిని ఎవరైనా చూసామనుకోండి భక్తుల్లో కూడా ఇది సహజం నాకంటే ఎక్కువ భక్తి చేస్తున్నాడు అనేటువంటిది లేకపోతే నాకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది లేకపోతే నాకంటే ఎక్కువ చాలామంది రెస్పెక్ట్ చేస్తున్నారు అలాంటి ఒక భావన ఉందనుకోండి అంటే మనకంటే గొప్ప వాళ్ళని మనం చూసినప్పుడు ఈయనకెందుకు ఇలా జరుగుతుంది మనకెందుకు ఇలా లేదు మనం కూడా ఇలా కావచ్చు కదా లేకపోతే ఈయనకి అవసరం లేకపోయినా ఇస్తున్నారా ఇంత ఇంత మర్యాద ఇంత గౌరవం ఇలాంటి ఒక భావన ఏంటిదండి అది ఈర్ష్యాభావం కదండి సో ఇలాంటి ఒక ఈర్ష్యాభావం లేకుండా ఒకవేళ నిజంగా సమాజం మొత్తం గౌరవించేటువంటి వ్యక్తిని కనుక మనం ఎదురైనప్పుడు ఆయన మనం కూడా గౌరవించాలి గౌరవించగలగాలి సో అలాంటి ఒక భావాన్ని కలిగి ఉన్నప్పుడు మనము ఈ యొక్క ఈర్ష్యాభావాన్ని వదిలిన వాళ్ళం అవుతాం ఇంకా అలాంటి వాళ్ళని చూసి మనం కూడా గౌరవించాలి అలాంటి వాళ్ళని చూసి మనం కూడా సంతోషపడాలి ఇంకా మనకంటే యోగ్యత తక్కువ ఉన్నటువంటి వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే ఆయన మీద మనం జాలి కరుణ చూపించాలి అరే ఈయనకి ఈ విషయం తెలియదు ఎలా అయినా సరే మనం ఈ విషయం తెలియజేద్దాము లేదంటే ఆయనకి లేనిది ఇవ్వడం ఆయన మీద కరుణ చూపించడం ఆయనకి ఏదైతే లోపం ఉందో ఆయనకి ఏదైతే తక్కువ ఉందో అది మనం పూరించడానికి ప్రయత్నం చేయడం ఇలా ఉండాలి అలా కాకుండా వాడి గురించి మనకెందుకు లేకపోతే ఆయన ఆయన అలా ఉంటేనే మంచిది లేదా ఆయన నాకంటే తక్కువ స్థితిలోనే ఉంటేనే నా విలువ పెరుగుతుంది ఇలాంటి ఒక భావనలో ఉండకుండా అలా ఉండాలి అప్పుడు ఇంకా ఇంకొకటి అంటే ఇంకొక రకం ఏమిటి అంటే మనతో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు మనతో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో మనం మైత్రీ భావాన్ని నెలకొల్పాలి అప్పుడు డిఫరెన్సెస్ అనేవి రావన్నమాట సో ఈ విధంగా కనుక ఒక మనిషి కనుక ఉండగలిగితే అప్పుడు మనకి ఈ భౌతిక జగత్తు వల్ల కలుగుతున్నటువంటి త్రివిధ తాపాల నుంచి మనము ముక్తులమవుతాం ఆ విషయం చెప్తున్నారండి నారదులు చదవండి ప్రభు ప్రభు సాధారణముగా అధిక గుణ సంపన్నుని గాంచినప్పుడు
మనము అతని ఎడ అసూయ చెందుదుము. తక్కువ యోగ్యత కలిగిన వాడు కలిసినప్పుడు అతనిని హేళన చేయుదుము. సమానుని గాంచినప్పుడు మన కర్మలను తలచి గర్వితుల మగుదుము. భౌతిక తాపములన్నింటికి ఇవే నిజమునకు కారణములు. కనుకనే భక్తుడు చక్కగా వర్తించవలనని నారదముని ఉపదేశించుచున్నాడు. అధిక గుణ సంపన్నుని ఎడ అసూయ చెందుటకు బదులు మనుజుడు అతనిని ఆనందముగా ఆదరింపవలెను. తక్కువ యోగ్యత కలవాణిని పీడించుటకు బదులు తగిన స్థాయికి అతనిని ఉద్ధరించుటకు కృపజోపవలెను. ఇక సమానుడు కలియుట తటస్థించినప్పుడు అతని ముందు స్వకర్మల ఎడ గర్వితుడుటకు బదులు మైత్రి నిరుపవలెను. అంతేగాక శ్రీకృష్ణుని మరచిన కారణమున దుఃఖాక్రాంతులై ఉన్న జనసామాన్యము పట్లను మనుజుడు కృపజూపవలెను. ఇటువంటి కార్యములు అతనిని ఈ భౌతిక జగమున సుఖవంతుని చేయగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు తక్కువ ఎక్కువ అనేటువంటిది ఒక భౌతికమైనటువంటి ఆస్తి పాస్తుల విషయంలోనే కాదు, లేకపోతే జ్ఞానం విషయంలోనే కాదండి, భక్తి విషయంలో కూడా. ఇది ఎన్నో శ్లోకం ప్రభుజీ? 35 మాతాజీ. 35 అవును. ఓకే. సో తక్కువ ఎక్కువ అనేటువంటిది భక్తిలో కూడా. సో ఒక నిజమైనటువంటి వైష్ణవుడు ఏం చేస్తాడండి, అరే పాపం వీళ్ళకి కృష్ణుడు గురించి తెలియదు, అరే పాపం వీళ్ళకి భక్తి అంటే ఏంటో తెలియదు, తెలియక వీళ్ళు భౌతికంగా పడిపోయి ఉన్నారు, భౌతికంగా ఇరుక్కుపోయి ఉన్నారు, వీళ్ళని మనం ఉద్ధరించకపోతే ఇంకొన్ని వందల జన్మలు ఎత్తాల్సి వస్తుందేమో, మళ్ళీ ఈ జన్మలో మనం కలిసాము, వచ్చే జన్మలో మనం కలుస్తామో లేదో, మనం ఉంటామో లేదో, వచ్చే జన్మలో వీడికి ఇంకెవరైనా భక్తుడు కలుస్తారో లేదో, కలవకపోతే వీడు మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది అని కరుణ చూపించి ఈ జన్మలోనే మనం వానికి కృష్ణుడిని పరిచయం చేసి కృష్ణ భక్తిని తెలియచేయగలిగితే అప్పుడు కూడా మనం వాళ్ళని ఉద్ధరించిన వాళ్ళం అవుతాం. ఇది కూడా ఒక రకంగా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఉద్ధరించినట్లు అవుతుంది. అంతేకాని వాడి కర్మల కొద్దీ వాడు చేసుకుంటున్నాడు, మనకెందుకు, మన భక్తి ఏదో మనం చేసుకుందాం, మన ముక్తి ఏదో మనం సాధిద్దాం అనుకునేవాడు వైష్ణవుడు కాడు. సో మనం ముక్తిని సాధించడమే కాదు, మనం భగవద్ధామానికి వెళ్ళడమే కాదు, మన తోటి వాళ్ళని కూడా భగవద్ధామానికి తీసుకెళ్ళగలిగిన వాడు వైష్ణవుడు. లేదు అంటే అందరూ కూడా జన్మ జన్మల పాటు ఇక్కడే ఉండిపోతారు, అనేక జన్మలు తీసుకొని ఇక్కడే ఉంటారు అన్నమాట. సో అందుకనే అన్ని విషయాలలోనూ ఇదే ఆలోచన ఉండాలన్నమాట, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఉద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా నారదుడు ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా ధ్రువుడు యొక్క దృఢ నిశ్చయం ఎంత ఉంది అనేటువంటి విషయం పరీక్షించడం కోసం అనేక రకాలుగా ధ్రువుడికి చెప్తూ, నీకు తగినటువంటి కర్మని, నీకు తగినటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేదు, వెనక్కి వెళ్ళను అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటిదాకా. సో ఇదంతా విన్నారు ధ్రువుడు, నారదుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ ధ్రువుడు విన్నారు. ఇప్పుడు ధ్రువుడు మాట్లాడుతున్నారు, ధ్రువుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. సోయం శమో భగవతాం సుఖ దుఃఖ హతాత్మనాం దర్శితః కృపయా పుంసాం దుర్ధర్షోస్మద్విధైస్తు యః ధ్రువుడు పలికెను. ఓ నారదముని, సుఖదుఃఖములనేది భౌతిక స్థితులచే హృదయము కలత చెందిన వానికి మనశ్శాంతి కొరకు మీరు వివరించినదంతయు నిక్కముగా చక్కని ఉపదేశము కాగలదు. కానీ నేను అజ్ఞానంచే కప్పబడినట్టి వాడను, ఈ విధమైన తత్వము నా హృదయమును తాకబోదు. సో మీరు చెప్పేదంతా కూడా ఎలాంటి వాళ్ళకు ఉపయోగపడిద్ది అనేటువంటి విషయం చెప్తున్నాడు అనమాట ధ్రువుడు. సో నాకు సంబంధం లేదు నువ్వు చెప్పినటువంటి విషయం, నువ్వు చెప్పిందంతా తప్ప నేను అంటలేదు, కరెక్టే కావచ్చు, కానీ ఆ విషయం ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అనే దాని మీద దాన్ని పాటించాలా లేదా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంటే ఒక విషయం ఒకళ్ళ దృష్టిలో వర్తించే విధంగా ఉండొచ్చు, అదే విషయం ఇంకొకళ్ళ దృష్టిలో వర్తించడానికి అవకాశం ఉండకుండా ఉండదు. కాబట్టి అది యూనివర్సల్ గా కరెక్ట్ అయిపోదు, అందరికీ వర్తించే విధంగా ఉండదు ఏ విషయమైనా కానీ. అందుకనే ఇప్పుడు ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడే అయినా కానీ నారదమునికి ఏమని రిప్లై చేస్తున్నాడో చూడండి.
సో ఆయన రిప్లైలోనే ఆయన ఎంత మెచ్యూరిటీయో కనిపిస్తుంది మనకి. ఎవరైతే సుఖదుఖములు అనేటువంటి భౌతిక స్థితులతో హృదయం కలత చెందిన వానికి మనశ్శాంతి కొరకు మీరు వివరించినదంతయు నిక్కముగా చక్కని ఉపదేశము కాగలదు. అంటే ఎవరైతే కలతలు చెందుతారో అలాంటి వాళ్ళకి మనశ్శాంతి కావాలి. అలాంటి మనశ్శాంతి కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి నీ ఉపదేశం బాగుంటుంది కానీ నాకు కాదు. ఎందుకంటే నేను అజ్ఞానంతో కప్పబడినట్టి వాడను, నాకు ఆ తత్వము నువ్వు ఎంత చెప్పినా కానీ అది నాకు చేరదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నాకు అర్థం కాదు అది నువ్వు చెప్పింది ఏదైనా సరే అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. చదవండి ప్రభు, చదవండి మాతాజీ. భాష్యము: జనులలో పలు తరగతుల వారు కలరు, వారిలో ఒక తరగతి వారు అకాములని పిలవబడుతురు, అనగా ఎటువంటి భౌతిక కోరికయు లేనట్టి వారు. కోరిక ఎనున్నది అది భౌతికమైనను లేదా ఆధ్యాత్మికమైనను ఉండియే తీరును. మనుజుడు స్వీయేంద్రియములను తృప్తిపరచుకొన కోరినప్పుడు భౌతిక కోరిక ఉత్పన్నమగును. ఒక ఇక భగవత్ ప్రీత్యర్థము దేనినైనను త్యాగము చేయ సిద్ధపడిన వాడు ఆధ్యాత్మిక కోరికను కలిగిన వాడుగా చెప్పబడును. ధ్రువుడు నారదముని నీ పొసగునటువంటి ఉపదేశము స్వీకరింప ఇచ్చగించకుండెను. సమస్త భౌతిక కోరికలను నిషేధించు అటు ఉపదేశమునకు తాను అర్హుడును కానని అతడు తలచుటయే అందులకు కారణం. అయినను భౌతిక కోరికలు కలవారు దేవదేవుని అర్చించుటకు నిషేధింపబడిరనుట సత్యము కాదు. ధ్రువ చరిత్రము నుండి లభించుచున్న ముఖ్యోపదేశమిదియే: తన హృదయము పూర్తిగా కోరికలతో నిండి ఉన్నదని అతడు నిష్కపటముగా అంగీకరించినాడు. సవతి తల్లి పరుషవాక్యులచే అతడు మిగుల ప్రభావితుడయ్యను. కానీ నిజమునకు ఆధ్యాత్మికోన్నతిని పడిసిన వారు ఎవరి నిందాస్తులను పట్టించుకొనరు. నెక్స్ట్ కూడా చదివాను ప్రభుజీ. ఒక్క నిమిషం మాతాజీ. సో ఇప్పుడు కోరిక లేకుండా ఎవరికి ఉండదు కదండి. కాకపోతే కొంతమందికి భౌతికమైనటువంటి కోరికలు ఉంటాయి, కొంతమందికి ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు ఉంటాయి. ఇప్పుడు ముక్తిని సాధించాలి అనేటువంటి అని భక్తి చేసేటువంటి వాడికి కూడా కోరిక ఉంది కదండి. ఇప్పుడు ముక్తి కావాలి, భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటిది కూడా కోరికే. సో ఆ కోరిక కూడా కోరికే కాబట్టి కోరిక లేకుండా ఎవరు ఉండరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఈ ధ్రువుడి యొక్క చరిత్ర ద్వారా ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు కదండి, ఎవరికైతే సుఖాలు దుఃఖాలు తోటి కలత చెందుతారో వాళ్ళకి మనశ్శాంతి కోసం నువ్వు చెప్పిందంతా కూడా అవసరం ఉపయోగపడింది, కానీ నాకు కూడా సుఖము ఉంది, నాకు కూడా దుఃఖము ఉంది, నాకు కూడా ఉపయోగపడింది, కానీ నేను అది గ్రహించేటువంటి జ్ఞానంలో నేను ఇప్పుడు లేను అనేటువంటి విషయం చెప్తున్నారు కదండి. తాత్పర్యంలో అదే కదా చెప్పింది ధ్రువుడు, నువ్వు చెప్పిందంతా ఉపశమనం కలిగించచ్చేమో కానీ నువ్వు చెప్పినటువంటి విషయాలని గ్రహించే స్థితిలో నేను లేను అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి భగవంతుడి దగ్గరికి చేరడం కోసం కోరికలు ఉంటే చేరాలా, కోరికలు లేకపోతే చేరాలా? కోరికలు ఉన్నప్పుడు మనం భగవంతుడికి భక్తి చేయాలా, కోరికలు లేనప్పుడు భగవంతుడికి భక్తి చేయాలా అనేటువంటి దానికి ధ్రువుడి యొక్క చరిత్ర మనకి ఉదాహరణ. కోరికలు లేకుండా ఉన్నప్పుడు కూడా నువ్వు భగవంతుడి యొక్క భక్తి చేస్తావు, కోరికలు ఉండి కూడా కోరికలు నెరవేర్చుకోవటం కోసం కూడా భగవంతుడికి భక్తి చేయొచ్చు అనేటువంటి విషయం ఇక్కడ మనకి ధ్రువుడి యొక్క చరిత్ర ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి కోరిక ఉన్నా కానీ భగవంతుడికి భక్తి సేవ చేయాలి, భౌతికంగా ఉన్నతిని పొందాలి అని అనుకున్నా కానీ భగవంతుడికి భక్తిగత సేవ చేయాలి. ఈ రెండిట్లోనూ మనం చేయాల్సినటువంటి కామన పని భక్తి అదే చెప్తున్నారండి ఇక్కడ. ఆధ్యాత్మిక జీవనమున నిజముగా పురోగతి పడిసిన వారు ఈ భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములను పట్టించుకొనరని భగవద్గీత యందు తెలుపబడినది. కానీ తాము భౌతిక సుఖదుఖముల ప్రభావమునకు అతీతుడను కానని ధ్రువుడు నిష్కపటముగా అంగీకరించను. నారదమునిని వసగినట్టి ఉపదేశము అత్యంత విలువైనదని తెలిసినప్పటికీ అతడు దానిని అంగీకరింప జాలకుండెను. భౌతిక కోరికలచే ప్రభావితుడైన వాడు దేవదేవుని అర్చించుటకు అర్హుడు
అర్హుడా లేక అనర్హుడా అనే ప్రశ్న ఇచ్చట ఉదయించుచున్నది. ఎల్లరూ శ్రీకృష్ణ భగవానుని అర్చించుటకు అర్హులే అనుట దానికి సమాధానము కాగలదు. మనుజుడు పెక్కు కోరికలను కలిగి ఉన్నప్పటికీ భక్తి భావనతో దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చించవలెను. పరమకారణమయుడగు ఆ దేవదేవుడు ఎల్లరి కోరికలను పూర్ణము కావించగలడు. అనగా మానవుడు పలు భౌతిక కోరికలను కలిగి ఉన్నను దేవదేవుని అర్చనము నుండి నిషేధింపబడలేదని ఈ కథనము ద్వారా స్పష్టము కాగలదు. హరే కృష్ణ. సో ఏ కోరిక ఉన్నా కానీ నువ్వు భగవంతుడికి భక్తియుత సేవ చేసేటానికి అనర్హత అనేది ఉండదు. సో కోరికలతో అయినా చెయ్యొచ్చు, కోరికలు లేకుండా అయినా చెయ్యొచ్చు, ఆధ్యాత్మిక కోరికతో అయినా చెయ్యొచ్చు. భక్తియుత సేవ చేయడానికి ఇది అర్హమైనది, ఇది అనర్హమైనది అనేటువంటిది లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఇప్పుడు ధ్రువుడు ఒప్పుకుంటున్నాడు, నాకు భౌతికమైనటువంటి కోరికలే ఉన్నాయి, కానీ నువ్వు చెప్పినటువంటి విషయాన్ని నేను అంగీకరించను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే నేను ఇంటికి వెళ్ళిపోను. సో అంటే ఇప్పుడు నారదముని ఏం చెప్తున్నారు, నీకు నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకుంటే ముందుకు పోయి ఎందుకయ్యా నీకు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తున్నారు. ఇక్కడ ఏమేం చెప్తున్నారు, నాకు భౌతికమైన కోరికలే ఉన్నాయి, నేను వెళ్ళాలి, కానీ నువ్వు చెప్పినటువంటిది కరెక్టే, కానీ నేను అది పాటించలేను ఇప్పుడు అని చెప్తున్నారు అన్నమాట. అతాపిమే అవినీతస్య శాత్రం ఘోరముపేయశః సురుచ్యాధుర్వచోణాన్నైర్న భిన్నే శ్రయతే హృది. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హే ప్రభు, నేను మీ ఉపదేశములను అంగీకరించినంతటి సిగ్గుమాలిన వాడనైతిని, కానీ అది నా దోషము కాదు. నేను క్షత్రియ కులమున జన్మించుటయే దానికి కారణము. నా సవతి తల్లి యగు సురుచి పరుష వాక్యములతో నా హృదయమును ఛేదించి వేసినది. అందువలన మీ విలువైన ఉపదేశము నా హృదయమున నిలుచుటలేదు. అంటే ఇప్పుడు ఎంత చక్కగా రిప్లై ఇస్తున్నారు చూడండి. మీరు చెప్పారు ఏదో ఒక విషయం, నేను దాన్ని అంగీకరించట్లేదు. నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు అని చెప్పి చెప్పలేదు డైరెక్ట్గా కదండి. లేదంటే మనం మామూలుగా మాట్లాడతాం కదా. సో నువ్వు చెప్పావులే, నేను నాకు అది సూట్ కాదులే, నేను వెళ్ళిపోతానులే, నువ్వు చెప్పింది నాకు సూట్ కాదులే అని చెప్పేసి అట్లా అంటలేదు అక్కడ. సో ధ్రువుడు కూడా ఇంత చిన్న వయసులోనే ఎంత గొప్ప మెచ్యూరిటీని చూపిస్తున్నారంటే, నీ ఉపదేశములు చాలా గొప్ప ఉపదేశములు, కానీ నేను ఒక క్షత్రియుణ్ణి. క్షత్రియుడికి ఉన్నటువంటి గుణం వేరుగా ఉంటుంది. వాళ్ళు దేన్నైనా సరే ఛాలెంజ్గా తీసుకుంటారు. కాబట్టి సవతి తల్లి చేసినటువంటి పరుష వాక్యులు ఏదైతే ఉన్నాయో అది ఆయన హృదయాన్ని ముక్కలు చేసేసింది. అంటే ఆయన హృదయం బాగా బాధకి గురైపోయింది అన్నమాట. అంటే మనం అంటాం కదండి హృదయం పగిలిపోయింది అని. అంటే దాని అర్థం ఏంటంటే, అంటే ఇంకంగా బాగా బ్రేక్ చేసేసింది అన్నమాట. అంత గొప్ప అంత కఠినమైనటువంటి మాటలు సమతి తల్లి మాట్లాడింది. అందుకని నువ్వు చెప్పేది విలువైనటువంటి ఉపదేశమే అయినా కానీ నేను దాన్ని నా హృదయంలోకి తీసుకోలేకపోతున్నాను అనేటువంటి విషయం చెప్తున్నాను. అందుకనే నాదే తప్పు, నేను సిగ్గుమాలిన వాడినైతిని అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ భాష్యము. హృదయము లేదా మనస్సు మట్టికుండ వంటిదని చెప్పబడుచుండెను. ఒకసారి పగిలినచో దానిని ఏ విధముగాను బాగు చేయలేము. ధ్రువుడు ఈ ఉపమానమునే నారదమునికి ఒసిగినాడు. సవతి తల్లి యొక్క పరుషములకు వాగ్బాణములచే ఛేదింపబడిన తన హృదయము ఎంత ముక్కలయ్యేనగా ఆమె చేసిన అవమానమునకు ప్రతీకారం తీర్చుకున్నట తప్ప అన్యమేదీను తనకు విలువైనదిగా గోచరించుట లేదని అతడు పలికెను. సునీతి. రాజుగు ఉత్తానపాదురు ఆమెను అలక్ష్యపరిచి ఉండెను. గర్భమున జన్మించిన కారణముననే సింహాసనము అధిష్ఠించుటకు గాని తండ్రి ఒడిలో కూర్చుండుటకు గాని ధ్రువుడు అర్హుడు కాజాలడని అతని సవతి తల్లి పలికినది. అనగా ఆమె భావమును అనుసరించి ధ్రువుడు రాజు కాజాలుడు కనుకనే బ్రహ్మదేవుని
దేవతాశ్రేష్ఠుడు. లోకము కన్నను పరమోత్కృష్టమైన లోకమునకు రాజుగా అనగుట ధ్రువుని నిశ్చయమయ్యెను. ఓకే అండి. సో అందుకనే ఇప్పుడు యుద్ధం అనేటువంటిది మనము బాణాలతోటో కత్తులతోనో మాత్రమే చెయ్యం కదండి, యుద్ధం అనేటువంటిది మాటలతో కూడా చెయ్యొచ్చు. సో ఒక మనిషిని మానసికంగా కూడా బాధ పెట్టచ్చు. సో అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన మాటతోటి సాధ్యమవుతుంది. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన మాటల మీద కంట్రోల్ ఉండాలి. సో ఇక్కడ జరిగినటువంటి ఈ సంభాషణలో మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ధ్రువుణ్ణి తన సవతి తల్లి పరుష వాక్కులతోటి మాట్లాడింది. నువ్వు నా కొడుకు కాదు కాబట్టి ఉత్థానపాదిరి ఒళ్ళో నువ్వు కూర్చోలేవు, ఉత్థానపాదిరి సింహాసనం మీద నువ్వు కూర్చోలేవు. అంటే కారణం, తన తల్లిని ఉత్థానపాదులు ప్రేమించలేదు, అలక్ష్యపరిచారు. అది ఒక్కటే కారణం. అలాంటప్పుడు మరి క్షత్రియుడు కదండి, మరినా పౌరుషం ఉంటుంది. సో పౌరుషంతో తండ్రి రాజ్యం కంటే గొప్ప రాజ్యం కావాలి నాకు ఇప్పుడు. అంటే ప్రతీకారం తీర్చుకునేటువంటి, లేకపోతే ఏదైతే సాధ్యం కాదు అని నాకు అన్నారో అది నేను సాధ్యం అవుతుంది అని చూపించడం కోసమో ఇప్పుడు ఆయన మనస్థితి అలా ఉందన్నమాట. అంటే ఒక బ్రహ్మదేవుడు స్థాయిని మించినటువంటి రాజ్యాన్ని ఆయన పొందాలి. అంటే దేవతాశ్రేష్ఠుడు, అంటే దేవతలందరిలోకి కూడా ఉత్తమమైనటువంటి దేవత, అంటే దేవుడు. అంటే ఎందుకంటే బ్రహ్మదేవుడి నుంచే కదండి మిగిలినటువంటి దేవతలందరూ, తర్వాత వచ్చిన వాళ్ళే, తర్వాత ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా తర్వాత వచ్చిన వాళ్ళే. అంటే ఇప్పుడు ఈ సమస్త సృష్టిలోకి జీవుల్ని తీసుకొచ్చింది బ్రహ్మదేవుడు అయినప్పుడు బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి రాజ్యం ఈ సమస్త భౌతిక సృష్టి. అలాంటప్పుడు ఈ భౌతిక సృష్టికి మించినటువంటి, అంటే బ్రహ్మదేవుడి యొక్క రాజ్యానికి మించినటువంటి రాజ్యాన్ని ఆయన పొందాలి. అప్పుడు సవతి తల్లి చేసినటువంటి మాటని ఛాలెంజ్ చేసినట్లు అవుతుంది. ఇది ఒక రకంగా చూస్తే ఒక క్షత్రియుడికి ఉండాల్సినటువంటి ప్రతీకార భావం. ఈ ప్రతీకార భావమే నాలో ఉంది ఇప్పుడు అనేటువంటి ధ్రువుడు చెప్తున్నారు అనమాట. అంటే స్పష్టంగా ధ్రువుడు ఒప్పుకుంటున్నాడు, నేను భౌతికమైనటువంటి కోరికతోటి నిండిపోయి ఉన్నాను, నాకు ఇప్పుడు భౌతికమైనటువంటి కోరిక తీర్చుకోవడానికి అవసరమైనటువంటి మార్గాన్ని చూపించాలి అని ఆయన అలా మార్గం చూపించే వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. నెక్స్ట్ మదర్. శ్రీదేవి మదర్జీ, హరే కృష్ణ, మ్యూట్ లో ఉన్నారు మదర్జీ. హరే కృష్ణ. బ్రాహ్మణ లక్షణము, క్షత్రియ లక్షణము, వైశ్య లక్షణము, శూద్ర లక్షణం అనుచు మానవ లక్షణములు నాలుగు రకములని ధ్రువుడు నారదమునికి పరోక్షంగా తెలుపుచున్నాడు. ఒక వర్ణము వారి లక్షణము వేరొక వర్ణము వారికి సరిపోదు. నారదుడు తెలియజేసిన తత్వపరమగు లక్షణము బ్రాహ్మణ వర్ణము వారికి సరిపోవునేమో గాని క్షత్రియ వర్ణము వారికి కాదు. బ్రాహ్మణత్వమునకు చెందిన నమ్రత తనకు లేని కారణమున తాను నారదుడు తెలియజేసిన తత్వమును అంగీకరింపజాలకున్నానని ధ్రువుడు నిష్కపటముగా పలికెను. అంటే నేను నిరాకరిస్తున్నాను, నువ్వు చెప్పినటువంటి ప్రపోజల్ నేను రిజెక్ట్ చేస్తున్నాను. కానీ కారణం ఏమిటి అంటే నేను క్షత్రియుడు అయి ఉండడం వలన, క్షత్రియుడికి ఉండేటువంటి కొన్ని గుణాల కారణంగా క్షత్రియుడు బ్రాహ్మణుడిలా ప్రవర్తించడు. బ్రాహ్మణుడు ఏంటి, పగబట్టడు, ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోడు, ఛాలెంజ్ చేయడు, కానీ క్షత్రియుడు చేస్తాడు. క్షత్రియుడికి ఉన్నటువంటి సహజమైనటువంటి గుణం కారణంగా నువ్వు చెప్పినటువంటి ఏదైతే నీతి వాక్యాలు ఉన్నాయో అవి నాకు వర్తించవు అని చెప్తున్నారు అనమాట. బాలునికి అతని లక్షణం అనుసరించి శిక్షణ నసగనిదే అతడు ఆ ప్రత్యేక లక్షణమును వృద్ధిపరచుకొను అవకాశం ఉండదని ధ్రువుని పలుకులు సూచించుచున్నవి. కనుక బాలుని లక్షణములను వ్యవహారమును గమనించి తదనుగుణమైన విద్యుక్త ధర్మమున అతనికి శిక్షణం నసగుట గురువు లేదా ఉపాధ్యాయుని ధర్మము. ధ్రువుడు క్షత్రియ లక్షణమునందే శిక్షణ వసగబడినందున బ్రాహ్మణ తత్వమును అంగీకరింపబోడు. బ్రాహ్మణ క్షత్రియ లక్షణముల పొందిక లేమిని గూర్చి నాకు అమెరికా దేశంలో ప్రత్యక్షానుభవం ఉన్నది. కేవలము శూద్రులుగానే శిక్షణను పొంది ఉన్న అమెరికా యువకులు యుద్ధమును చేయుటకు అనర్హులు. కనుకనే సైన్యమునందు చేరుటకు పిలుపునిచ్చినప్పుడు వారు అందులోకి నిరాకరించరు. క్షత్రియ లక్షణము వారికి లేకుండుటయే దానికి కారణము. సంఘమునందలి గొప్ప అసంతృప్తికి ఇదే మూల కారణము. ఓకే. అంటే సంఘంలో అనేక రకాల వర్ణాల వాళ్ళు ఉండాలి. ఒక్కొక్క వర్ణం వాళ్ళకి ఒక్కొక్క గుణం ఉంటుంది. అలానే ఇప్పుడు మనం ఒక విద్యార్థిని, ఒక స్టూడెంట్ని స్కూల్కి పంపిస్తే స్కూల్లో
ఉపాధ్యాయుల యొక్క బాధ్యత ఏమిటి అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఉంటాయి కదండి. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క విషయంలో ఇష్టపడతాడు, ఒక్కొక్క విషయంలో చాలా ఎక్కువగా శ్రద్ధ చూపిస్తాడు, ఒక్కొక్క విషయంలో ఎక్కువగా స్కోర్ చేస్తాడు. అంటే కొంతమందికి మ్యాథ్స్ బాగా వస్తుంది, లేకపోతే కొంతమందికి సైన్స్ బాగా వస్తుంది, లేకపోతే కొంతమందికి స్పోర్ట్స్లో బాగుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏమిటి అనేది గ్రహించి వాడికి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్లో శిక్షణ ఇవ్వడము అనేటువంటిది ఉపాధ్యాయుడి యొక్క ధర్మం. అట్లనే ఇప్పుడు నారదముని ఒక గురువు స్థానంలో ఉన్నాడు. సో అలాంటప్పుడు ఈ బాలుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటో ఆయన గ్రహించాలి, ఈ బాలుడిలో ఉన్నటువంటి గుణం ఏమిటో ఆయన గ్రహించాలి. అలా గ్రహించి ఈ ప్రత్యేకమైన ఇప్పుడు ఒక బ్రాహ్మణులాగా శిక్షణ ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తే క్షత్రియ గుణాలు కలిగినటువంటి వ్యక్తి బ్రాహ్మణులలాగా మారితే ఇటు బ్రాహ్మణుడు కాకుండా పోతాడు, అటు క్షత్రియుడు కాకుండా పోతాడు కదండి. అందుకనే రాంగ్ డైరెక్షన్ లో రాంగ్ టాలెంట్ ని మనము ఇష్టం లేనటువంటి వ్యక్తికి మనము ఫోర్స్ చేసి ఏది ఇవ్వకూడదు అనమాట. అంటే మనం తల్లిదండ్రులుగా కూడా మనం పిల్లల్ని మనం పెంచేటప్పుడు మనం అదే చూస్తాం, నీకు ఎందులో ఇష్టం ఉంది, ఏం కోర్స్ తీసుకోవాలనుకుంటున్నావు, లేకపోతే ఎలా నీ కెరీర్ ఉండాలి అనుకుంటున్నావు, ఏమి కోర్స్ తీసుకొని ఎలా చదివితే నువ్వు ఎలా నీ కెరీర్లో నువ్వు పైకి వస్తావు, నువ్వు కోరుకున్నటువంటి కెరీర్ నువ్వు ఎలా సాధించగలవు అనేటువంటిది ఒక తండ్రిగా కూడా కొడుకుని ఉద్దేశించి ఆలోచిస్తారు. అలానే ఒక గురువుగా కూడా ఆయన అదే ఆలోచించాలి. సో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. అప్పుడు ఇది ఆయన అమెరికాలో ఉన్నప్పుడు రాశారు కాబట్టి అమెరికా దేశస్థుల గురించి మాట్లాడుతున్నారు. సో అమెరికా దేశస్థులందరూ కూడా శూద్ర వర్ణంలో ఉన్నారు. శూద్ర వర్ణంలో అంటే ఇంకొకరికి సేవ చేసేటువంటి వర్ణం. మరి అలాంటి వాళ్ళని మిలిటరీలో సైనికుడిగా పనిచేయటానికి పిలుపునిస్తే ఎవరు పోయేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే వాళ్ళందరూ శూద్ర వర్ణంలో ఉన్నారు. ఇప్పుడు శూద్ర వర్ణంలో ఉన్నటువంటి వాడికి బార్డర్లో పోయి యుద్ధం చేయి అంటే చేయడు, కాకపోతే వాడు ఏ ఆఫీస్లోకి పోయి ఆయన మేనేజర్కి సేవ చేయమంటే చేస్తాడేమో, లేకపోతే ఆయన బాస్కి సేవ చేయమంటే చేస్తాడేమో, అంతకు మించి బార్డర్లో పోయి యుద్ధం చేయమంటే చేయరు. ఎందుకంటే వాళ్ళ మనస్థితులు లేరు, దాన్ని స్వీకరించే విధంగా లేరు. అది మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు అన్నమాట. యువకులకు క్షత్రియ లక్షణము లేదని పలుకుట ఎందలి భావము వారికి బ్రాహ్మణ లక్షణము కలదని కాదు, కేవలము వారికి శూద్ర లక్షణమే వంటబట్టినది. ఆ విధముగా భంగపాటుతో వారు హిప్పీలగుచున్నారు. అయినను అమెరికా దేశమునందు ఆరంభింపబడిన కృష్ణ చైతన్య ఉద్యమమునందు పాల్గొనినంతనే బ్రాహ్మణ యోగ్యతలు అబ్బునట్లుగా వారికి శిక్షణ వసగబడుచున్నది. అనగా ఈ భాగవత ధర్మము సర్వులకు చెందినది కనుక ఎల్లరూ బ్రాహ్మణ యోగ్యతలను పొందగలరు. ప్రస్తుత సమయమున కావలసిన గొప్ప అవసరం అదియే. ఏలయన నిజమునకు ప్రస్తుతము బ్రాహ్మణులు కాని క్షత్రియులు గాని లేరు, కేవలము కొందరు వైశ్యులు, అత్యధిక భాగము శూద్రులే ఉన్నారు. మానవ సంఘమును బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజించటం మిక్కిలి శాస్త్రీయమైనది. సామాజిక దేహమున బ్రాహ్మణులు స్థిరముగా భావింపబడ, క్షత్రియులు భుజములుగాను, వైశ్యులు ఉదరముగాను, శూద్రులు పాదములుగాను భావింపబడుదురు. ప్రస్తుతము దేహమునందు పాదములు ఉదరము మాత్రమే ఉన్నవి గాని భుజములు గాని శిరము గాని లేవు. కనుకనే సంఘము తలక్రిందుగానైనది. ఈ విధముగా పతను చెంది ఉన్న మానవ సమాజమును అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించుటకు బ్రాహ్మణత్వమును పునఃస్థాపనము కావించుట అత్యావశ్యకము. హరే కృష్ణ ప్రభుజీ. సమాజంలో బ్రాహ్మణులు లేరు, క్లియర్ గా చెప్తున్నారు. సమాజంలో బ్రాహ్మణులు లేరు, క్షత్రియులు కూడా లేరు, ఎవరైనా ఉంటే వైశ్యులు, శూద్రులు మాత్రమే ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు భగవంతుడి యొక్క శరీరంలో భాగం అనమాట బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, శూద్రులు. భగవానుడి యొక్క ముఖస్థానంలో బ్రాహ్మణులు ఉంటారు, భుజాల స్థానంలో క్షత్రియులు ఉంటారు, ఉదర స్థానంలో వైశ్యులు ఉంటారు, పాదాల స్థాయిలో శూద్రులు ఉంటారు. అయితే ఇప్పుడు పై స్థాయిలో పరిపాలన చేసే వాళ్ళను మరి ఇప్పుడు పరిపాలన చేసే క్షత్రియులు అంటారు కదా ప్రభుజీ, అంటే ప్రైమ్ మినిస్టర్లు అట్లాంటి వాళ్ళు. వస్తున్నాను మాట చెప్తాను ఒక నిమిషం. సో అయితే ఈ యొక్క ఇలా వర్ణం అనేటువంటిది కొన్ని వర్ణాలు లేకుండా పోయాయి సమాజంలో. కానీ ఏ వర్ణంలో ఉన్నవాళ్ళు ఆ వర్ణంలోనే ఉండాలి అని అనుకుంటే ఎప్పటికీ కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు లేకుండానే అయిపోతారు. కాబట్టి
ఏ వర్ణంలో ఉన్నవాడికైనా సరే కొంత శిక్షణ ఇవ్వాలి. శిక్షణ ఇచ్చి అట్టడుగు వర్ణంలో ఉన్నటువంటి వాడికి ఉన్నతమైనటువంటి దానికంటే ఉన్నతమైనటువంటి వర్ణం వరకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి శిక్షణ ఇచ్చి వాళ్ళని బ్రాహ్మణుల స్థాయికి తీసుకెళ్ళాలి. అలా బ్రాహ్మణుల స్థాయికి తీసుకెళ్లడం అనేది అత్యావశ్యకము అనేటువంటి విషయం కృపాల వారు చెప్తున్నారు. ఆయన అదే పని చేశారు. అమెరికాలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి జనం హిప్పీలు. హిప్పీలు అంటే తెలుసు కదండి, మనిషికి ఎక్కువ జంతువుకి తక్కువ, ఒక జంతు జీవనాన్నే గడుపుతున్నటువంటి ఒక మనిషి, అలాంటి వాళ్ళని హిప్పీలు అంటారు. సో ఈ హిప్పీలు ఎప్పుడు మద్యం తాగుతూనే ఉంటారు, ఎప్పుడు మత్తులో డ్రగ్స్, స్త్రీ సాంగత్యం, ఇలాంటి ఒక పతనమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి హిప్పీలను కూడా బ్రాహ్మణ స్థాయికి తీసుకొచ్చారు ప్రభుపాదుల వారు. అది ఆయన చేసినటువంటి పని. అందుకని చెప్తున్నారు బ్రాహ్మణులు లేరు, అందరూ శూద్రులే ఉన్నారు, అలాంటి వాళ్ళని బ్రాహ్మణ స్థాయికి తీసుకురావడం అనేది అత్యావశ్యకము అని చెప్తున్నారు. ఇప్పుడు మాత మీరు చెప్పారు క్షత్రియులు అని అంటున్నారు కదండి, క్షత్రియ గుణంతో వాళ్ళు ఏమీ పరిపాలకులుగా లేరండి. ఇప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు క్షత్రియుడై ఉండాలి, కానీ క్షత్రియుడు గుణాలు ఇప్పుడు పాలించేటువంటి పరిపాలకులలో ఎవరిలోనూ లేరు. ఏ ఇప్పుడు పాలించేటువంటి వాళ్ళందరూ కూడా నాకెంత లాభం వస్తుంది, నాకేం లాభం వస్తుంది, నా కుటుంబం తర్వాత కుటుంబం, లేకపోతే నా తరతరాలు ఎలా సీట్లు అవ్వాలి, ఇలా ఆలోచించేటువంటిది ఇదంతా కూడా వైశ్య గుణం. ఓకే, అందుకని ఇప్పుడు పరిపాలించినా గానీ వైశ్య గుణంతోనే పరిపాలిస్తున్నారు. అందుకనే కదా ఇప్పుడు క్షత్రుడు ఎలా ఉండాలి, ఒక నిజమైనటువంటి రాజు ఎలా ఉండాలి అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ధర్మబద్ధంగా నడపగలగాలి. ఓకే, అంతేకాదు వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి సంరక్షణ ఇవ్వాలి, వీళ్ళందరినీ కూడా భగవద్ధామానికి తీసుకెళ్ళగలిగే విధంగా పరిపాలన చేయాలి. అలానే ధర్మరాజు చేశారు, అలానే పరీక్షణ్ మహారాజు చేశారు, గొప్ప గొప్ప రాజులు రాముడు అలానే చేశారు. గొప్ప గొప్ప రాజులందరూ కూడా వాళ్ళ పరిపాలనలో ప్రజలందరినీ కూడా భక్తులుగా మార్చారు. భక్తులుగా అంటే భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాలించే విధంగా రాజు యొక్క ఆదేశం ఉండాలి. అంటే ఇప్పుడు మనం కొన్ని రూల్స్ ఫామ్ చేస్తున్నాం కదండి, ఒక 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 స్టేట్కి ముఖ్యమంత్రి, లేకపోతే ఒక దేశానికి ప్రధానమంత్రి ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ఎందుకు, ఈ చట్టంలో ఉన్నటువంటి రూల్స్ ఎందుకు అంటే ఈ రూల్స్ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి రూల్స్కి అనుగుణంగా ఉండాలి. భగవంతుడు కూడా ఈ సమస్త సృష్టికి రాజు, సమస్త సృష్టి ఎలా ఉండాలి అని నిర్ణయించడం కోసం భగవంతుడు కూడా కొన్ని విధి నియమాలు ఇచ్చారు, నియమ నిబంధనలు పాటించమని చెప్పారు. కానీ ఇప్పుడు ఒక ప్రధానమంత్రి కొన్ని రూల్స్ పెట్టారు అనుకోండి, ప్రధానమంత్రి పెట్టినటువంటి రూల్స్ ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు నేను ఇంకొన్ని రూల్స్ పెడతాను, ప్రధానమంత్రి పెట్టినటువంటి రూల్స్తో సంబంధం లేకుండా నా రూల్స్ ఉంటాయి, నా రూల్స్ ప్రకారంగా ప్రజలందరూ ఉండాలి అంటే ఏమవుతుందండి, అప్పుడు ప్రధానమంత్రి దృష్టిలో అఫెన్స్ అయిపోతుంది కదండి, ప్రధానమంత్రి రూల్స్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. అట్లనే మరి ప్రధానమంత్రి ఉల్లంఘించినప్పుడు ఏమవుతుందండి, ఒక దేశం యొక్క ప్రధానమంత్రి ఈ దేశం యొక్క బాగు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారో అలా రాష్ట్రాలు సహకరించినట్లు అవుతుంది. రాష్ట్రాలు సహకరించకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. అలానే ఇప్పుడు భగవంతుడు కూడా ఈ సమస్త సృష్టిని సృష్టించేశారు, సమస్త సృష్టికి పాలకుల్లా ఉన్నారు, దేవతల్ని పెట్టి ఆయన అంటే ఆయన మంత్రిగణాన్ని పెట్టి పాలిస్తున్నారు. మరి పాలిస్తున్నప్పుడు ఆయన కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా భక్తియుత సేవ చేయాలి, ఏ విధంగా ఆయన కర్మలు చేస్తే కర్మఫలాలను అంటించుకోకుండా జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడిపోయి ముక్తిని సాధించగలడు, ఇలాంటి వాటికి కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్కి అనుగుణంగా పాలకులు ఇప్పుడు పాలిస్తున్నారా, పాలిస్తే క్షత్రియుడు అవుతాడు, పాలించకపోతే క్షత్రియుడు కాడు. కానీ ఒకప్పుడు రాజులందరూ భగవంతుడి యొక్క ఆదేశానికి అనుసారమే వాళ్ళు పెట్టినటువంటి చట్టాలు కూడా ఉండేవి, వాళ్ళ రూల్స్లో ఇలానే ఉండేవి, మీరు ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి, ప్రతిరోజు భగవంతుడికి ఆఫర్ చేయాలి, భగవంతుడికి అర్చన చేయాలి, మంగళహారతి ఇవ్వాలి, లేదు అంటే మీరు భక్తి యోగంలోనే కర్మలు చేయాలి, ఏం చేసినా కానీ భగవంతుడికి అర్పించాలి, మీ సంపాదించినటువంటి సంపాదనలో ఇంత భాగం మీరు భగవత్ సేవకు ఉపయోగించాలి, ఇలాంటి కొన్ని రూల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రూల్స్ ఉన్నాయా,
అలాంటి రూల్స్ తోటి మన పాలకులు పాలిస్తున్నారా? కనీసంగా పాలకులు ఫాలో అవుతున్నారా? సో ఎప్పుడైతే పాలకుడు ప్రజలని భగవంతుడి దగ్గరికి చేర్చడో అలాంటి పాలకులు క్షత్రియులు కాదు. అందుకనే పరశురాముడు అవతరించాల్సి వచ్చింది. భగవంతుడు అనేక మంది క్షత్రియులని 23 సార్లు క్షత్రియులందరినీ చంపేశారు. ఎందుకు? ఒక క్షత్రియుడు ఎలా ఉండాలో, ఏ విధంగా పరిపాలన చెయ్యాలో ఆ విధంగా పరిపాలన చెయ్యట్లేదు కాబట్టి వాళ్ళ వల్ల సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభక్తులుగా మారిపోతున్నారు కాబట్టి భగవంతుడు పరశురామ అవతారంలో రావాల్సి వచ్చింది. వచ్చి క్షత్రియులందరినీ కూడా సర్వనాశనం చేయాల్సి వచ్చింది. సో అలాంటి రోజులు వస్తాయి. ఇప్పుడు పాలకులు కూడా అలానే అయిపోతే మళ్ళీ భగవంతుడు పరశురాముడి అవతారం లాంటి ఇంకొక అవతారాన్ని తీసుకొని పాలకుల్నే నాశనం చేసేటువంటి స్థితి కూడా వస్తుంది. ప్రతిదానికి సమయం ఉంటుంది. అలా ఒక చూస్తే క్షత్రియులు ఇప్పుడు లేరు, పాలిస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క భావం వైశ్య గుణంలోనే ఉన్నారు, లేదంటే శూద్ర గుణంలోనే ఉన్నారు. సో అందుకనే మనం అందరం కూడా బ్రాహ్మణ స్థాయికి వెళ్ళాలి, బ్రాహ్మణులం అవ్వాలి. సో బ్రాహ్మణులు అవ్వకపోతే అసమతుల్యత వస్తుంది అనమాట సమాజంలో. అసమతుల్యత వచ్చినప్పుడు మనము ఎప్పటికీ కూడా మనము ఈ ఉద్ధరింపబడము. బ్రాహ్మణ స్థాయికి వెళ్ళకుండా భగవద్ధామానికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. సో అది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ క్లియర్ అయిందా మాతాజీ? సత్యవతి మాతాజీ మీ డౌట్ క్లియర్ అయింది. గుణప్రధానం లేదు, గుణం లేదు. పదం త్రిభువనోత్కృష్టం, సాధు వర్త్మమే, బ్రూహ్యస్మత్ పితృభిర్బ్రహ్మన్. నన్యైరప్యనదిష్టతం, ముల్లోకములలో ఇంతవరకు ఎవరు చివరకు నా తాత తండ్రులు కూడా సాధించినటువంటి పరమోత్కృష్ట స్థానమును నేను పొందగోరుతున్నాను. అట్టిని నా జీవిత లక్ష్యమును సాధించటకు సత్యపదమును నాకు దయతో ఉపదేశించుడు. సో ఆయన కోరిక బయట పెట్టేశారండి. ఇప్పటి వరకు ఆయన ఏం కోరుకున్నారు అనేటువంటి విషయం మనం ఊహిస్తున్నాము అని అనుకుంటున్నాం మనం, కానీ ఆయన కోరిక బయట పెట్టేశారు. ఏమంటున్నారండి? నాకు ఏం కావాలి అంటే ముల్లోకాలలో ఇంతవరకు ఎవ్వరు చివరకు నా తాత తండ్రులు కూడా సాధించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి స్థానాన్ని నేను పొందాలనుకుంటున్నాను. అంటే తాత తండ్రులు, తాతకి తండ్రి ఎవరండి, ఆయన తాత ఎవరండి, తండ్రి ఉత్తానపాదుడు. తండ్రి ఉత్తానపాదుడు, తాత ఉత్తానపాదుడి తండ్రి అయినటువంటి స్వయంభూవ మను. సో ఆయన తండ్రి బ్రహ్మదేవుడు, అంటే తాతకి తండ్రి బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడు కూడా పొందనటువంటి వైభవాన్ని నేను పొందాలనుకుంటున్నాను అని అంటున్నాడు అన్నమాట. అది నా జీవిత లక్ష్యం. అలాంటి దాన్ని నేను సాధించడానికి అవసరమైనటువంటి మార్గాన్ని నాకు దయతో తెలియజేయండి అని అంటున్నారు అన్నమాట. నెక్స్ట్ నారదము నుండి బ్రాహ్మణోపదేశమును పొందుటకు ధ్రువుడు నిరాకరించుతున్నాడనతో మరి ఎట్టి ఉపదేశమును కోరుతున్నాడనేది తదుపరి ప్రశ్న సహజముగానే ఉదయించును. కనుక ఆయన అడుగక మునిపి ధ్రువుడు తన మనోభిష్టమును వెల్లడి చేస్తున్నాడు. అతని తండ్రి సమస్త ప్రపంచమునకు చక్రవర్తి, తాతయ్యకు బ్రహ్మదేవుడు, విశ్వ సృష్టికర్త అట్టి తన తండ్రి యొక్క తాత యొక్క సామ్రాజ్యము కన్నను శ్రేష్టమైన రాజ్యంను పొందగోరుచున్నానని ధ్రువుడు తన కోరికను వెల్లడించను. ముల్లోకములలో అనగా ఉన్నత మధ్య అధోలోకములలో
ప్రతిస్ఫూర్తి లేనటువంటి వ్రాజ్యమును కోరుతున్నానని అతడు నిష్పప్రముగా పలికాడు. ఈ విషయమునందు పరమోత్కృష్ట పురుషుడు బ్రహ్మదేవుడు అతని స్థానము కన్నాను ఉత్కృష్టమైన స్థానమును ధ్రువుడు అడిగాను. నారదముని యొక్క సంపూర్ణ అనుగ్రహమును ఆయన సన్నిధి యొక్క పూర్తి లాభమును పొందవలనని అతడు కలిగాను. ఏలయన శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తులకు నారదమునియే అనుగ్రహించినచో లేదా మార్గదర్శమును సాధించినచో ముల్లోకములలో ఎవడును పొందనటువంటి పరమోత్కృష్ట స్థానమును తాను పొందగలనని అతడు ఎరిగి ఉన్నాడు. ఈ విధముగా అతి స్థానమును పొందుటకు అతడు నారదముని సహాయం అడిగాను. ధ్రువుడు బ్రహ్మదేవుని కన్నను ఉత్కృష్ట స్థానమును కోరుతున్నాడు. నిజమునకు ఇది అసాధ్యమగు విషయమే. అయినను దేవదేవుడకు శ్రీకృష్ణుని సంతృప్తి చేయుట ద్వారా భక్తుడు అసాధ్యమైనది కూడా సాధించగలడు. ఇక్కడ తన తాత అయినటువంటి తాతకి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి సామ్రాజ్యం కంటే కూడా గొప్ప సామ్రాజ్యం కావాలి అని కోరుకుంటున్నాడు. మరి అలా కోరుకున్నటువంటి వాడు బ్రహ్మదేవుడి దగ్గరికి అడిగితే ఇవ్వలేరు కదండి, ఆయన దగ్గర లేనిది ఆయన ఇవ్వలేరు కదండి. మరి ఎవరు ఇవ్వగలరు, ఎవరు ఇవ్వగలరు అనేటువంటిది నారదుడికి తెలుసు. అందుకనే నారదుడికి తెలుసు అనేటువంటి విషయం మన ధ్రువుడికి తెలిసింది. అందుకనే ధ్రువుడు నారదముణ్ణి అర్జిస్తున్నారు అన్నమాట. ఇక్కడ అంటే ఇప్పుడు నేను తాత కంటే గొప్పది సామ్రాజ్యాన్ని సాధించాలి అని అంటే ఒక భక్తుడు మాత్రమే దానికి దారి చూపించగలడు. నారదుడు గొప్ప భక్తుడు, అందుకనే నారదుడు మాత్రమే దానికి దారి చూపించగలడు అనేటువంటి విషయం ధ్రువుడికి అర్థమైంది. కాబట్టి ధ్రువుడు నారదుని అడుగుతున్నారండి. చదవండి మాదిరి. పరమోత్కృష్ట స్థానము ధ్రువుడు పొందగోరినది సత్యపదమునే గాని ఏదో ఒక విధముగా కాదని అనేది ముఖ్య విషయము ఇచ్చట సూచింపబడినది. అనగా శ్రీకృష్ణుడి అతి స్థానమునకు ఒదగినచో అతడు దాన్ని అంగీకరించగలడని అతని అది తెలుపుతున్నది. భక్తుని స్వభావం ఇదియే. అతడు భౌతిక కోరవచ్చు, కానీ దానిని శ్రీకృష్ణుడు వచ్చినప్పుడే అతడు అంగీకరించను. నారదముని నిరాకరించినందుకు ధ్రువుడు విచార కనుకని మనోరథ మిగేరినట్లుగా మార్గదర్శము కావించి అనుగ్రహించమని అతడు నారదముని అర్థించను. ఒకవేళ మనకి భౌతిక కోరికలే ఉన్నా కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రభువాదులు వారు ఒకవేళ మనకి భౌతిక కోరికలే ఉన్నా కానీ మన కోరికలను సాధించుకోవడం కోసం అధర్మ మార్గంలో మనం కోరికలను సాధించుకోకూడదు. మనం కోరికలను సాధించుకోవటం కూడా భగవంతుడి ద్వారా కనుక మనం ఆ కోరికలను సాధించుకుంటే, అంటే ఇప్పుడు ధ్రువుడు చేసినట్లు ధ్రువుడికి కోరిక ఉంది కానీ అది ఎవరో ఇస్తే తీసుకోవాలి అని అనుకోవట్లేదు, భగవంతుడు ఇస్తే తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అది డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఒక కోరిక ఉంది, ఆ కోరికని మీ పక్కన లేకపోతే మీ కొడుకో లేకపోతే మీ తండ్రో లేకపోతే మీ పక్క నైబరో ఎవరో ఒకళ్ళు ఓకే నీకు పలానాది కావాలి కదా నేను ఇస్తున్నాను తీసుకో అని అంటే కోరిక తీరినట్లు అవుతుందా? తీరినట్లే అవుతుంది. కానీ అలా తీర్చుకోవడం కంటే భగవంతుడిని ప్రార్థించి భగవంతుడి ద్వారా పొందితే అది ఉత్తమమైనటువంటి మార్గం. అంతేకాని ఎవరో మన మీద దయదలిసి మనకి ఇస్తే అది తీసుకోవాలి అని ధ్రువుడు అనుకోవట్లేదు. అందుకనే ఇక్కడ ధ్రువుడు కూడా అది నేను భగవంతుడి ద్వారా పొందాలి, అందుకని భగవంతుని అన్వేషించడానికి వెళ్తున్నాను, అలా నాకు అన్వేషించడానికి అవసరమైనటువంటి ఉపదేశం ఏదన్నా ఉంటే నువ్వు ఇవ్వు, అందుకని నువ్వు ఇప్పుడు ఇచ్చినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని నేను స్వీకరించాలనుకోవట్లేదు అని చెప్తున్నాను అన్నమాట. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇక్కడ ఆపుదామండి ఈరోజు, మళ్ళీ రేపు చదువుదాం మిగిలింది. మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ. ప్రభుజీ ఇక్కడ ఒక చిన్న పాయింట్, బ్రహ్మగారి కన్నా గొప్ప భక్తుడనే ఇక్కడ చెప్తున్నారు కదా ప్రభుజీ, ప్రపోదల వారు నారదుల వారి గురించి. అవును మాతాజీ, గొప్ప భక్తి విషయంలో. అవును మాతాజీ, భక్తి విషయంలో నారదుడు గొప్ప భక్తుడు. భక్తి విషయం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధ్రువుడు తల్లి మాటలు విన్నాడు, ఆయన నిశ్చయించుకున్నాడు. నారదుడు ఎంత వద్దు అన్నా గాని ఎన్ని జన్మల పాటు తపస్సు చేసిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా సాధించలేకపోయారు. ఈ చిన్న బాలకుడివి నువ్వు వెనుదిరిగి వెళ్ళమని చెప్పినా గాని ఆయన వినలేదు ప్రభుజీ. అక్షరాభ్యాసం
అక్షరాభ్యాసం చేసుకొని చెయ్యి. నువ్వు ఆ భక్తులకు అన్ని నియమాలు వర్తిస్తాయి, భక్తులకు మాత్రం ఎలాంటి నియమాలు ఉండవు అని తెలుసుకున్నాము. భగవంతుని కర్మగా అంటే పనులన్నీ కూడా మనము కర్మ మన కర్మలన్నీ కూడా భక్తియుక్త మార్గంలో చేయాలి. పుణ్యం చేసినా పాపం చేసినా మనం భౌతిక లోకంలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి కర్మలన్నీ భక్తితో చేయాలి. అంటే ఈ కర్మలు చేసినప్పుడు కృష్ణుని కోసమే చేయాలి. ఉదాహరణకి మన ఇంట్లో కృష్ణుడు కూడా ఒక సభ్యుడే అని మనం అనుకొని అంటే ఆయనని మనం అలా మనసులో చేసుకొని భక్తి చేయాలి. అప్పుడే భక్తుల సేవ అనే భగవంతుని సేవ అవుతుంది. కర్మ బంధనాలు కూడా మనము విముక్తులు అవుతాము. అదే విధంగా త్రివిధ తాపాల గురించి చర్చించుకున్నాం ప్రభుజీ. ఆధ్యాత్మిక తాపాలు, ఆది భౌతిక, ఆది దైవిక. చాలా సార్లు చూసాం ప్రభుజీ మనము ఈ కరోనా లాంటివి వచ్చినప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా కష్టాలకు లోన్ అవుతాం, వేరే కుటుంబ సభ్యులతో కూడా లోన్ అవుతాం, భౌతిక ఆధ్యాత్మికంగా కూడా లోన్ అవుతాం. యోగ్యత లేని వీటన్నిటిని కూడా మనం సరిదూసుకోవాలంటే, విముక్తి కావాలంటే మనము ఎప్పుడైతే సమస్యలు మనకు ఉంటాయి మనము మైత్రీభావంతో ఉండాలి. యోగ్యత లేని వాళ్ళపైన కూడా మనము కరుణ చూపించాలి. వాళ్ళ లోపాలన్నిటిని ఎత్తి చూపించకుండా వాటిని మనము సాల్వ్ చేయగలగాలి. అప్పుడే మనము ఇలాంటి పైన పేర్కొన్నటువంటి త్రివిధ తాపాల నుండి విముక్తులం అవుతాము. అంటే మనకి గర్వం కానీ అలా ఉండకూడదు. సామరస్య భావనతో అందరితో మెలుకొని ఉండాలి అని తెలుసుకున్నాము. మనతో పాటు ఎప్పుడైతే శుద్ధ భక్తులైతే ఉంటారో వాళ్ళ సాంగత్యంలో ఉంటే తప్పకుండా వాళ్ళు మనని భగవద్ ధామానికి చేరుతారు అని తెలుసుకున్నాము. ఇంకా ఇవాళ మనము ధ్రువుడు ఏం మాట్లాడాడో కూడా చర్చించుకున్నాము. ధ్రువుని ఉవాచలో ధ్రువుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే కలత చెందుతారో వారికి నీ ఉపదేశం వర్తిస్తుంది అని నారదునికి చెప్తాడు. నేను అజ్ఞానంచే కట్టబడ్డాను, ఈ తత్వం నాకు తాకదు అని నారద మహామునికి చెప్పడం జరిగింది. అదే కాకుండా కోరికలు ఉన్న వాళ్ళు కోరికలు లేని వాళ్ళు కూడా భక్తి చేయాలి. నేను ఇంటికి అని చెప్తూ ఆయన చెప్తాడు, నేనైతే ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు, నా కోరికలు భౌతికమైనవి అయినా నేను వెళ్ళను, నీ ఉపదేశాలు చాలా మంచివి అయినా నా హృదయం దాన్ని తీసుకోలేకపోతుంది, నేను దానికి కూడా సిగ్గుమాలిన వాడినైనాను అని ధ్రువుడు చిన్నగా నారదునికి ఈ విషయాలని చెప్పడం జరిగింది. అంటే ధ్రువుని తల్లి పరుషవాట్లను అంత మాట్లాడింది కాబట్టి పరుషం ఆయనకు అంత చాలా కోపం ఆమె పైన ఉంది కాబట్టి పౌరుషంలో తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పొందాలని ఆయన అనుకున్నాడు. అంటే ఆయన తప్పు కాదు, క్షత్రియుడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆయన మాటలలో మనకి అర్థమయ్యాయి. అదేవిధంగా వర్ణాశ్రమ ధర్మాలు ఏ విధంగా విచ్ఛిన్నమయ్యాయో తెలుసుకున్నాము. ఎస్పెషలీ బ్రాహ్మణులు క్షత్రియులు అనేవాళ్ళే నిజంగానే సమాజంలో లేరు, మనం అందరం కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ప్రభుజీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనము బ్రాహ్మణు వాళ్ళు ఉన్నా లేకపోయినా బ్రాహ్మణుల స్థాయికి మనం వెళ్ళకుంటే భగవంతుణ్ణి మనము పొందలేము. అంటే ఆ విధి విధానాలు, ఆచారాలు, ఆచార వ్యవహారాలన్నీ మనం పాటిస్తేనే మనం భక్తిలో కూడా సాధనను సాధించవచ్చు. అంటే అక్కడ బ్రాహ్మణుల కన్నా ఆ యొక్క వాళ్ళ యొక్క చేసే విధానాలు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు ఉదాహరణ హిప్పీలే చెప్పారు కదండి. వాళ్ళు హిప్పీలు కూడా ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు క్రూరమైన మనుషులు, కానీ శ్రీల ప్రభుపాద వాళ్ళని కూడా చేసి ఆ బ్రాహ్మణత్వాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇంకా ధ్రువుడు నారదును ఉద్దేశించి ఓ బ్రాహ్మ ఇంకా చెప్తున్నాడండి, నేను తండ్రి ఉత్థాన పాదుల కన్నా, తాత స్వయంభు మను కన్నా, ముత్తాత బ్రహ్మదేవుని కన్నా నేను పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలి. అంటే ఆయన యొక్క పట్టుదల ఏ విధంగా ఉంది అంటే, భౌతికమైన వీళ్ళందరికీ మీరి మించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడు. ధ్రువుడికి కూడా తెలుసు, నారదుని దగ్గరికి అడిగితే ఏదైనా సలహాలు తప్పకుండా దొరుకుతాయని. సో ఆయన దారి చూపిస్తాడు అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. సో ఈ ధ్రువుడిది ఇంకా చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన మాట్లాడిన ధ్రువుడిది ఉవాచ చాలా కొంచెమైనా గాని చాలా మంచిగా అనిపించింది ప్రభుజీ. ఏదో ధ్రువుడు ముందే కూర్చొని మాట్లాడుతున్నాడేమో, మేము వింటున్నామేమో, ఆ బాలకుణ్ణి మేము ఊహించుకుంటా ఉన్నాము. అంటే తాను అంటే అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ పెట్టుకొని నారదుని లాంటి ఆయన అంత పెద్ద
అసలు అంత పెద్ద మహర్షితోనే ఆయన మాట్లాడుతున్నాడంటే చాలా బాగుంది ప్రభుజీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రభుజీ. ఇంకా ద్రోణ్ గురించి తెలుసుకోవాలని. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ రోజు క్వశ్చన్, ఈ రోజు టాపిక్ లో? మళ్ళీ రేపు చదువుదాం మిగిలింది ప్రభుజీ. రేపు ఈ వీళ్ళ దగ్గర